జెన్కో యాష్పాన్ కట్ట తెగిపోయి నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నేత షాన్వాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. యాష్పాన్ తెగిపోవడం వల్ల 150 ఎకరాలు రైతులు నష్టపోయారన్నారు. వారంతా న్యాయం జరగక లబోదిబోమంటున్నారని, తాము క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తే జెన్కో అధికారులు సిబ్బంది నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు ఎవరూ కూడా వారికి భరోసా కల్పించడం లేదని, జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి నష్టపోయిన రైతుకు ఎకరాకు 1.5 లక్ష, కౌలు రైతుకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ జెన్కోపై మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని, ఆయన కూడా స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని పార్టీలు ఒకటై ఉద్యమిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘ సిపిఐ నాయకులు కె నందయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని ముత్తుకూరు మండలం నేల్టూరు గ్రామం పరిధిలో జెన్కో యాష్పాన్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ యాష్పాన్లు మొత్తం కూడా అవినీతిమయంగా ఆ చుట్టూరు రోడ్డు వేసిన దానివల్ల, దానికి కాంక్రీట్ సైట్లు వాల్స్ పెట్టడం దానివల్ల మొత్తం కూడా ఈ యాష్పాన్ బూడిదంతా 150 ఎకరాలు మొత్తం కూడా తెగిపోయి పారిపోయి ఈరోజు రైతులు లబో దిబోమంటూ కనీసం 10 రోజుల నుంచి వాళ్ళు కష్టాలు పడతా ఏడుస్తూ ఉంటే, కనీసం ఉన్నత అధికారులు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ కనీసం ఆర్టీఓ కానీ ఈ స్థాయి అధికారులు కూడా పోసి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి బాధ్యతగా మేము ఉన్నాము, మీకు ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పిన పాపాన పోలేదు. మొత్తం కూడా మేము చూసి వెళ్ళినప్పుడు మొత్తం ఆ యాష్పాన్లు మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోయేసి ఆ కట్టలు కట్టలు తెగిపోయారు. గతంలో అనేక మార్లు ఈ యాష్పాన్ గురించి, బూడిద గురించి మన అనేక తూర్లు కూడా అధికారులకు చెప్పాం. అయ్యా, ఇప్పటికే నేల్టూరు అదేవిధంగా ముసరాయిపాళెం మొత్తం కూడా దీనికి బూడిదమయం అయిపోయినది. వర్కాయ పొడి కూడా తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించిన వర్కాయ పొడి కూడా ఈ విధంగా యాష్పాండ్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆ బూడిదమయం అయిపోయిందన్న కానీ కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ అధికారులు, ఈ ప్రభుత్వం ఉంది. జెన్కో అధికారులు అయితే అసలు చెప్పిన మాట ఇనే పరిస్థితులు లేదు, మీరేం చేసుకుంటారు చేసుకోండి చెప్పేసి ఈ అధికారులు అండదండలతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కనీసం ఇప్పుడు రైతులు లబోదిబోమంటున్నారు. మేము ఒకటే కోరుతున్నాం కలెక్టర్ గారిని, అయ్యా కలెక్టర్ గారు, మీరు వెంటనే ఆ ఏరియాను శోధించి ఎకరాకి 1.5 లక్ష రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా? అదేవిధంగా 5 సంవత్సరాలు దానికి పంట పడదు, ఈ 5 సంవత్సరాలు కూడా ఎకరాకి కౌలు 25,000 రూపాయలు ఇవ్వాలా? ఆ విధంగా ఆ రైతులను ఆదుకోవాలా? ఆదుకోకుంటే నేల్టూరు అయితేవి, ముసరాయిపాళెం వాళ్ళు అయితేవి, వర్గాయిపూడి గ్రామంలో రైతులు మొత్తం కూడా చిన్న రైతులు, కొద్ది కొద్దిగా పొలాలు ఉండే రైతులు, ఇటువంటి రైతులు ఇబ్బందులు పడ్డారు, వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఆయన గతంలో కూడా ఎమ్మెల్యేగా 2 టర్ములు ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాడు, మేము కూడా సంతోషిస్తున్నాం. తమరన్నా జోక్యం చేసుకొని మీరు ఈ అధికారుల మీద ఆ యాష్పాన్లు తెగిపోయింది కాబట్టి ఎందుకు ఇప్పటివరకు చర్య తీసుకోవాలని చెప్పేసి మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? అదేవిధంగా ఈ జెన్కో అధికారుల్ని మీరు వెంటనే సస్పెండ్ చేయాలా? ఎందుకంటే ఈ జెన్కో అధికారులు అసలు మేము పోయినప్పుడు అక్కడ కొంతమంది ఇంజనీర్లు వచ్చి ఉంటే వాళ్ళు నవ్వులతో ఉన్నారు, అక్కడ పొక్కులీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని ఆటలు ఆడుకుంటున్నారు తప్ప నిజంగా కష్టాల్లో ఉండే రైతుల్ని ఆదుకునే దానికోసం వచ్చినట్టు కనపడటం లేదు. అందుకోసం చంద్రమోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని ఈ యాష్పాన్లు విషయంలో తప్పు చేసిన వారందరినీ కూడా శిక్షించి ఈ రైతులకి 1.5 లక్ష రూపాయలు ఎకరాకి ఇప్పించి ఈ 5 సంవత్సరాలు కౌలు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు వెంటనే స్పందించి వెంటనే ఈ రైతులకి ఆదుకునే విధంగా చర్య తీసుకుంటే రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని ప్రజా సంఘాలని ఏర్పాటు చేసుకొని ఈ జెన్కోని ముట్టడిచ్చే పరిస్థితిని తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. ముత్తుకూరు మండలంలో నేల్టూరు పంచాయతీలో ఉన్నటువంటి జెన్కో అంటే గవర్నమెంట్ ప్లాంట్, అది విద్యుత్ ప్లాంటు,
ఆ ప్లాంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏర్పడింది. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడే దాదాపుగా 4 పంచాయతీల్లో మధ్యలో పెట్టినటువంటి యాష్పండ్ అది. ఆ రోజే రైతులు ఇక్కడ యాష్పండ్ పెట్టొద్దయా, ఈ మధ్యలో అంతా మా భూములు ఉన్నాయి, 4 పంచాయతీలకు సంబంధించి దాదాపుగా చుట్టుపక్కల దాదాపు 400 ఎకరాల భూములు ఉన్నాయి, దీని ప్రభావం వల్ల మా భూములు దెబ్బతింటాయి, మేమంతా దెబ్బతింటామని చెప్తే, ఆ రోజు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా మనకి ఈ ప్రాంతంలో ప్రాజెక్టు వస్తే ఈ బూడిది వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా దాని బాధ్యత మేము తీసుకుంటాం, మీ రైతులు ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా ఏర్పాట్లన్నీ పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, మీ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు మమ్మల్ని మభ్యపెట్టినటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు దాదాపుగా 20 అయిపోయింది అది ఏర్పాటు చేసి కూడా, అయినా కూడా ఈరోజు అది నాసిరకంగా ఆ కట్టల బూడిద కట్టలు ఏర్పాటు చేయటం చేసినందువల్ల ఈరోజు యాష్పాండ్ తెగిపోయింది. యాష్పాండ్ తెగిపోతే దాదాపు 150 నుంచి 200 ఎకరాలు పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే ఈ బూడిద అంతా పోయి ఆ కైలు మీద పడిపోయి ఆ కైలు ఇంకొక 5 పండే పరిస్థితి లేదు, దాదాపుగా 2 అడుగులు ఎత్తు పూడిపోవడం కూడా జరిగింది. ఏది ఏదైనా కూడా మేము కోరేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేమేంటంటే ప్రజాసంఘం అందరూ కూడా కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని న్యాయం చేసే విధంగా ఆ బూడిదంతా ఎత్తిచ్చి ఆ బూడిద ఎత్తిచ్చినప్పటికి కూడా 5 పంట పండదు. ఇప్పుడు నష్టపరిహారంగా 5 లక్షలు ఇవ్వండి, 2.5 లక్షలు ఇవ్వండి, ఇవ్వండి, ఆ తర్వాత 5 ఏళ్ళు పూర్తిగా అది పండదు కాబట్టి దానికి 27 రూపాయలు కౌలు ఖచ్చితంగా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి, జెన్కో యాజమాన్యం తీసుకోవాలని చెప్పి మేమందరూ కోరడం జరుగుతూ ఉంది. మేము ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఇంకా చిన్న చిన్న కింద స్థాయి ప్రజాప్రతి ఎవరైనా సరే దీని మీద వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అందరూ కూడా కలిసి కృషి చేస్తాం. చేసిన తర్వాత అధికారులు కూడా కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ అందరూ కూడా ఈ యొక్క నష్టపరిహారం ఇప్పుడు దాకా కూడా మేము కోరేది ఏంటంటే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ అదే ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఈ రైతులకి జరిగేటటువంటి నష్టాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా న్యాయం చేస్తారనేది కూడా ఈరోజు కూడా మాకు చెప్పకుండా గోప్యంగా ఉంచిపెట్టున్నారు. కాబట్టి దీని మీద ఇప్పుడైనా సరే మన ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు దీని మీద చర్య తీసుకొని దీన్ని పబ్లిక్గా ప్రజలకు ఏం చేస్తున్నారు, రైతులకు ఏం చేస్తున్నారు, ఈ విధంగా ముందుకొచ్చి దీన్ని పబ్లిక్ చేసి మేము రైతులకు ఈ విధంగా న్యాయం చేస్తున్నాం, ప్రభుత్వం ఈ విధంగా న్యాయం చేస్తుంది, అధికారులు కూడా ఈ విధంగా స్పందిస్తున్నాయని చెప్పి ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఉద్యమం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.